అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు ఆ విషయం అందరికీ తెలుసు మనం ఇంతకుముందు వీడియోల్లో చెప్పుకున్నాం సో ఈ నాలుగు చోట్ల కూడా పరిస్థితి ఏంటి ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఏంటి వైసీపీలో ఎవరెవరు మళ్ళీ కొత్తగా వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ వాళ్ళ పదవులు ఏమీ పోలేదు వాళ్ళు ఏమీ ఎమ్మెల్యేలుగా అనర్హులు అవ్వలేదు అక్కడి వరకు అయితే క్లారిటీ ఉంది ఉప ఎన్నిక అయితే ఇప్పటికిప్పుడు రాదు పదవులు పోయే అవకాశం లేదు టెక్నికల్గా లీగల్గా చూసుకుంటే కాకపోతే పార్టీ వ్యవహారాలు చూడడానికి అక్కడ ఇన్ఛార్జీలు ఉండాలి కదా సో ఎవరికి అవకాశం ఉంది కొన్ని కొన్ని నియోజకవర్గాల క్లారిటీ ఉంది ఇంక కొన్ని చోట్ల లేదు ఎవరికి అవకాశం ఉంది వాళ్ళ బలం ఏంటి మరి వీళ్ళ నలుగురి ప్రత్యామ్నాయం ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనే చూద్దాం మొదటగా వెంకటగిరి ఎమ్మెల్యే వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు సస్పెండ్ అయ్యారు ఆయన మేబీ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే టీడీపీ నుంచే వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆయన అడిగిన నియోజకవర్గం ఇస్తారు ఆత్మకూరు కానీ నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు రూరల్ ఆల్రెడీ కోటం రెడ్డికి ఇస్తారు కాబట్టి ఆత్మకూరు ఇస్తారేమో మేబీ ఇక వెంకటగిరి ఇన్ఛార్జిగా ఆల్రెడీ అక్కడ రామకృష్ణ గారు ఉన్నారు ఆయన్ని మార్చి అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చే పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఆల్రెడీ నేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారికి ఇన్ఛార్జిగా ఇచ్చింది మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మీ నేదురు మల్లె కావచ్చు వైసీపీ తరఫున ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీ తరఫున మాత్రం ఒకవేళ ఆనం రామనారాయణ రెడ్డి రామనారాయణ రెడ్డి గారికి నియోజకవర్గం మారిస్తే ఇక్కడ వెంకటగిరి నుంచి రా రామకృష్ణ గారు లేదు వెంకటగిరే ఆనం గారికి ఇస్తే రామకృష్ణ గారికి హ్యాండ్ ఇచ్చినట్టే ఉంటుంది సో ఏం జరుగుద్ది చూడాలి ఇక మరో నియోజకవర్గం నెల్లూరు రూరల్ అక్కడ ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నియమించింది నెల్లూరు ఎంపీ గారినే అక్కడ నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జ్గా ఇచ్చింది అయితే ఎంపీ గారు ఇన్ఛార్జ్గా ఉంటే మరి వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి యాక్చువల్లీ ఆయనకు నెల్లూరు రూరల్ కంటే సర్వేపల్లి నియోజకవర్గం గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అలా కొంత కన్ఫ్యూజన్ ఉంది నెల్లూరు రూరల్కి ప్రస్తుతానికి తాత్కాలిక ఇన్ఛార్జిగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేది పార్టీ వర్గాలు టాక్ లేదు ఎంపీగా వేరే వ్యక్తి వస్తారు కాబట్టి ఈయన పోటీ చేస్తారనేది కూడా అనుకుంటున్నారు కొన్ని మార్పులు అయితే ఉంటాయి ఒకటి మాత్రం నిజం నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీలో ఇంకా ట్విస్టులు ఉంటాయి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇంకా పెద్ద పెద్ద మార్పులు ఉంటాయి ఎవరు ఊహించిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు కాకపోతే ఇప్పుడే కాదు ఎన్నికలకు ఒక రెండు మూడు నెలల ముందు వీళ్ళు పార్టీ మారరు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అంటు ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా ఇప్పుడు ఇంటర్నల్గా అదే సమాచారం ఇంటర్నల్గా అదే చర్చలు జరుగుతున్నాయి ఊహించని వ్యక్తులు పార్టీ మారుతారండి నెల్లూరు జిల్లా నుంచి సరే ఇక మూడో నియోజకవర్గం తాడికొండ తాడికొండ కాదు ఉదయగిరి ఉదయగిరి మేకపాటి రెడ్డి గారిని సస్పెండ్ చేశారు మరి అక్కడ వైసీపీకి దిక్కెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వస్తారు ఇన్ఛార్జిగా అనుకుంటే వేణుగోపాల్ రెడ్డి గారి పేరైతే పరిశీలిస్తున్నారంట వేణుగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలని అనుకుంటున్నారంట లేని పక్షంలో కృష్ణారెడ్డి గారు అని ఉన్నారు ఆయన టీడీపీ వైసీపీ రెండు వైపులు కూడా ట్రై చేస్తున్నారు కృష్ణారెడ్డి గారి వైపు కృష్ణారెడ్డి గారి పేరు టీడీపీ పరిశీలిస్తుంది వైసీపీ కూడా పరి పరిశీలిస్తుంది ఆయన పేరు కావ్య కృష్ణారెడ్డి గారు శ్రావ్య కృష్ణారెడ్డి గారు ఇంటి పేరు నాకు కరెక్ట్గా తెలియదు సో ఆయనకంటూ ఒక వర్గం ఉంది సో ఆయనకు ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు ఆయన రెండు పార్టీల్లో ఎవరు పదవి ఇచ్చినా ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చినా ఎవరు టికెట్ ఇచ్చినా ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది అక్కడ రాజకీయ వర్గాల్లో నుంచి జరుగుతున్న టాక్ ప్రస్తుతానికి ఆయన న్యూట్రల్గానే ఉన్నారు అనుకోవచ్చు ఒక రకంగా ఆయనకంటూ పర్సనల్గా ఒక వర్గం ఉంది ఆయన న్యూట్రల్గా ఉన్నారు రెండు పార్టీల్లో అవకాశాలు చూసుకుంటున్నారు మరోవైపు వేణుగోపాల్ రెడ్డి గారి పేరు కూడా పరిశీలిస్తున్నారు మేబీ కొన్ని గంటల్లోనే నియామకాలు జరుగుతాయి ఇక మరోది తాడికొండ నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే శ్రీదేవి గారికి షాక్ ఇస్తూ దాదాపుగా ఎనిమిది నెలల కిందటే డొక్క మాణిక్యవరప్రసాద్ గారికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇచ్చారు సో ఇప్పుడు అలాగే కొన్ని నెలల తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో ఆ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కత్తెర సురేష్ కుమార్ గారికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు సో ఆల్రెడీ మాణిక్యవర ప్రసాద్ గారు ఆగస్టులో ఇన్ఛార్జ్గా ఉన్నారు డిసెంబర్ నెలలోనేమో సురేష్ కుమార్ గారికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు అదనపు సమన్వయకర్త అంటే ఇన్ఛార్జీ మీన్స్ కోఆర్డినేటర్గా ఇచ్చారు అదనపు సమన్వయకర్తగా మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సురేష్ కుమార్ గారు కానీ డొక్క ప్రసాద్ గారు కానీ సో ఇలా నాలుగు నియోజకవర్గాలకి కూడా వైసీపీ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ రెడీ చేసుకుంది ఇబ్బంది ఏమీ లేదు ఎటు వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచే ఎవరైనా బయటకు వెళ్తే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉండట్లా ఈ గన్నవరం ఇట్లాంటి నియోజకవర్గాలు చాలా చోట్ల సంవత్సరాలు సంవత్సరాలు వదిలేస్తారు ఫిక్స్డ్ పూర్తి స్థాయి నియోజకవర్గాన్ని నియమించకుండా కానీ వైసీపీకి మాత్రం ఆల్టర్నేటివ్గా లీడర్షిప్ రెడీ చేసుకుంటారని చెప్పుకోవచ్చు